Hello friends, welcome to Spicebox. This is Vinay. Last video lo manam computer ni ela assemble cheyalo chusam and ee video lo manam step by step computer ni ela disassemble cheyalo chuddam. For more tech videos please subscribe our YouTube channel Spicebox. Life is a party, my home is the club. I party like a rockstar, dance until I drop. So friends, if in case my system ganaka on lo unte, first my system ni shut down cheyandi. First my system ni shut down chesin tarvata main power switch off cheyandi. So power connection teesesi mee cabin back panel lo unna connections anni disconnect cheyandi, like VGA power. So ivanni disconnect cheyandi, monitor connect chesina VGA gaani ivanni disconnect cheyandi first. So idi first, idi VGA. So VGA disconnect chesam and next manaki keyboard mouse connectors and meeku LAN connection unta ethernet di. So adi idi LAN cable. Next me cabin left side door ki screws untai, first aa screws ni teesukondi. సో మీరు స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత డోర్ని 1 ఇంచ్ స్లైడ్ చేసి పైకి ఫ్లిప్ చేస్తే డోర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ డోర్ని వచ్చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన క్యాబిన్లో ఉండే కాంపోనెంట్స్ అయితే ఇవి ఎస్ఎంపిఎస్ మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్ అండ్ డివిడి రైడర్స్ అవి. సో ఫస్ట్ మన మదర్ బోర్డ్ పవర్ కనెక్టర్ని డిస్కనెక్ట్ చేయాలి. సో ఇది ఏటీఎక్స్ ఎస్ఎంపిఎస్ నుంచి మదర్ బోర్డుకి పవర్ సప్లై అయ్యే కనెక్టర్. దీనికి 24 పిన్స్ ఉంటాయి. సో ఇది 24 పిన్ ఏటీఎక్స్ కనెక్టర్. అండ్ నెక్స్ట్ సిపియుకి పవర్ కనెక్టర్ని డిస్కనెక్ట్ చేద్దాం. సో ఇది 4 పిన్ కనెక్టర్. అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ కేబుల్స్ని డిటాచ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇది సాటా కేబుల్. అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ పవర్ కనెక్టర్ని డిస్కనెక్ట్ చేద్దాం. సో ఇది హార్డ్ డిస్క్ పవర్ కనెక్టర్. సో వీటిని రిమూవ్ చేసిన తర్వాత మీకు హార్డ్ డిస్క్ పవర్ సప్లై కేబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఐడిఈ ఆర్ సాటా. ఐడిఈ కేబుల్ అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా డిస్కనెక్ట్ చేయాలి. సో ఇది సాటా కేబుల్. సో ఇదైతే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది హార్డ్ డిస్క్ నుంచి మదర్ బోర్డుకి డేటాని ట్రాన్స్ఫర్ చేసే కేబుల్. అండ్ నెక్స్ట్ మన మదర్ బోర్డులో ఫ్రంట్ ప్యానెల్ కేబుల్స్ ఉంటాయి కదా కనెక్టర్, సో వాటిని డిస్కనెక్ట్ చేయండి. సో ఇది ఫ్రంట్ ప్యానెల్ యూఎస్బి కనెక్టర్, దీన్ని డిటాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ప్యానెల్ ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టర్ ఉంటుంది ఇక్కడ, సో దాన్ని డిస్కనెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ప్యానెల్ పవర్ స్విచ్, రీసెట్ స్విచ్, ఎల్ఈడిస్ కనెక్టర్. సో వీటన్నిటిని రిమూవ్ చేసి ఫస్ట్ పక్కన పెట్టేయండి. సో వీటి కనెక్టర్స్ అన్నీ ఫస్ట్ మన కనెక్ట్ అయిన కనెక్టర్స్ అన్నీ డిస్కనెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క డివైస్ మనం రిమూవ్ చేయాలన్నమాట క్యాబిన్లో నుంచి. ఫస్ట్ మనం ఇందులో ఎస్ఎంపిఎస్ని రిమూవ్ చేస్తాం. సో ఎస్ఎంపిఎస్ స్క్రూస్ని ఫస్ట్ స్క్రూ డ్రైవర్తో రిమూవ్ చేయండి. సో మీరు స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత ఎస్ఎంపిఎస్ని 1 ఇంచ్ బ్యాక్ స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది ఎస్ఎంపిఎస్ అండ్ దాని కనెక్టర్స్. సో ఫస్ట్ అయితే ఎస్ఎంపిఎస్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం హార్డ్ డిస్క్ని రిమూవ్ చేద్దాం. సో ఇది హార్డ్ డిస్క్, దీన్ని రిమూవ్ చేద్దాం. సో మీకు హార్డ్ డిస్క్ ఒక సైడ్ ఏమో మెటల్ అండ్ ఇంకో సైడ్ మీకు కింద లాజిక్ బోర్డ్ ఉంటుంది. సో ఈ లాజిక్ బోర్డ్ని కింద సైడ్ కాకుండా మెటల్స్ ఉన్నదాన్ని కింద పెట్టండి. అండ్ నెక్స్ట్ మనం మదర్ బోర్డ్ని రిమూవ్ చేద్దాం. సో మదర్ బోర్డుకి 4 స్క్రూస్ ఉంటాయి. సో ఫస్ట్ స్క్రూస్ రిమూవ్ చేయండి. సో మదర్ బోర్డ్ స్క్రూస్ అనేది తీసిన తర్వాత మదర్ బోర్డ్ని సిపియు ఫ్యాన్ని పట్టుకొని పైకి తీయండి. బోర్డ్ని మీరు డైరెక్ట్ అయితే టచ్ అవ్వకండి, బెటర్. సో సిపియు ఫ్యాన్ పట్టుకొని బయటికి తీయండి. అండ్ నెక్స్ట్ మీరు మదర్ బోర్డ్ని ఏదైనా కింద పేపర్ కానీ ఏదైనా పెట్టి దాని మీద మాత్రమే ప్లేస్ చేయండి. సో మనకి ఇంకా క్యాబిన్లో అయితే కాంపోనెంట్స్ ఏం లేవు. మీకు ఇన్ కేస్ మీకు
డివిడి రైడర్ ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇందులో అయితే డివిడి రైడర్ లేదు. సో మీకు డివిడి రైడర్ ఉంటే ఇక్కడ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మన మదర్ బోర్డులో ఫస్ట్ మీరు సిపియు ఫ్యాన్ని రిమూవ్ చేయండి. సిపియు ఫ్యాన్ పవర్ కనెక్టర్ ఉంటుంది, సో ఫస్ట్ ఆ పవర్ కనెక్టర్ని డిస్కనెక్ట్ చేయండి. దాని తర్వాత సిపియు ఫ్యాన్కి ఫోర్ సైడ్ ఫోర్ స్క్రూస్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయండి. సో ఇది సిపియు ఫ్యాన్, ఇది హీట్ సింక్, అండ్ ఇదేమో ఫ్యాన్. మనకి సిపియు నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ని రిమూవ్ చేద్దాం. మీకు ర్యామ్లో టూ ఎండ్స్లో రెండు ప్లాస్టిక్ ట్యాబ్స్ ఉంటాయి, సో వాటిని ప్రెస్ చేయండి. వాటిని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ర్యామ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ర్యామ్ని ఇలా ఎడ్జెస్లో పట్టుకోండి. ఇక్కడ చిప్స్ మీద కానీ పిన్స్ మీద కానీ టచ్ అయ్యవాకండి, బెటర్ అది. సో నెక్స్ట్ మనం సిపియుని రిమూవ్ చేద్దాం, ప్రాసెసర్ని. సో మీకు ప్రాసెసర్కి ఇక్కడ పక్కన ఒక లాక్ ఉంటుంది, సో ఫస్ట్ ఆ లాక్ని అన్లాక్ చేయాలి. సో మీరు దాన్ని కిందకు ప్రెస్ చేసి, సో ఇక్కడ మీది ఉంది కదా, సో దీన్ని కిందకు ప్రెస్ చేసి స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి అనేసి ప్రాసెసర్ని బయటికి తీసేయండి. సో ఇది ప్రాసెసర్, మన సిస్టమ్ ప్రాసెసర్. మనకి ఇందులో పిన్ అండ్ పిన్లెస్ టూ ప్రాసెసర్స్ ఉంటాయి, ఇదైతే పిన్లెస్ ప్రాసెసర్. సో ఇదండి సిస్టమ్ డిసెంబ్లింగ్. ఫస్ట్ కానించి ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ ఇలా ఒక్కొక్క కాంపోనెంట్ని మనం రిమూవ్ చేయాలి. SMPS, హార్డ్ డిస్క్, సిపియు ఫ్యాన్, ర్యామ్, ప్రాసెసర్. సో ఇలా వన్ బై వన్ మనం రిమూవ్ చేయాలి. సో ఇదండి మనకి క్యాబిన్ మొత్తము డిసెంబ్లింగ్ ప్రాసెస్ అయితే. ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.